గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ సెప్టెంబర్ టెన్త్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందని అంశాలు చూద్దాం ఇక మెంటార్షిప్ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది బుధవారం నుంచి ఆసక్తికరంగా ఈసారి మహిళలు పెద్ద సంఖ్యలో పార్టిసిపేషన్ ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఈసారి బ్యాచ్లో అంతా లేడీసే ఉన్నారు ఇంట్రెస్టింగ్గా సో లేడీస్ ఎవరైనా ఉంటే కూడా మీరు ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక సెప్టెంబర్ ట్వంటీ నైన్త్న వైజాగ్లో ఈవెంట్ కండక్ట్ చేయాలి శేషు గారి మాస్టర్ క్లాస్ ఎలా అయితే బెంగళూరులో మనం కండక్ట్ చేసాం అలా మనకి సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ వైజాగ్ అని అనుకుంటున్నాము సో ఇంకా హోటల్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు త్వరలో వెబ్సైట్లో తెలుస్తాయి సో కీప్ ఫాలోయింగ్ అస్ అండ్ వన్ మోర్ అప్డేట్ సో నేను ఇవాళ నైట్ చైనా వెళ్తున్నాను ఒక టూ వీక్స్ ప్రోగ్రామ్ పర్సనల్ ట్రిప్ ఇది అంటే అక్కడ కొద్దిగా మార్కెట్ స్టడీ చేయడానికి అనుకోవచ్చు ఇంకా అన్ని స్వామి కార్యం స్వకార్యం అన్ని చక్కబెట్టుకోవడానికి సో చైనాలో మీకు తెలిసిందే మనకి అక్కడ గూగుల్ కానీ ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ ఏమి పనిచేయవు బట్ అక్కడ బీపీఎన్ తీసుకొని మ్యాక్సిమం ప్రోగ్రామ్స్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మనకంటే ఒక రెండున్నర గంటలు ముందు ఉంటారు సో ముందుగా ప్రోగ్రామ్ పబ్లిష్ చేసేందుకు అవకాశం కూడా దొరుకుతుంది ఆ టైంలో కనుక పేపర్లు వచ్చినట్టయితే సో అప్పుడప్పుడు స్కిప్ కూడా కావచ్చు సో ఈ టూ వీక్స్ కొద్దిగా భరించండి ఏ మాత్రం స్కోప్ ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఒకవేళ యూట్యూబ్ కాకపోతే టెలిగ్రామ్ కూడా చూడండి టెలిగ్రామ్ అట్లీస్ట్ వాయిస్ వరకైనా దాన్ని పెట్టే ప్రయత్నం చేస్తాను సో మిస్ అయితే చేయొద్దని అనుకుంటున్నాను ఇంకా కాన్ బట్ పరిస్థితి లేదన్నా ఉంటే స్కిప్ చేయాల్సి రావచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మార్కెట్స్ పరంగా ఒకసారి చూస్తే ఏషియన్ మార్కెట్స్ నికాయి పాయింట్ సిక్స్ పర్సెంట్ మీద లాభాల్లో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్ షాంఘై రెండు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి నేను అమెరికన్ మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ మూవ్ మళ్ళీ మనం చూసాం నాస్లాక్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ పాయింట్ మోస్ట్ ఉన్న అన్ని మార్కెట్స్ కూడా వన్ నుంచి వన్ అండ్ హాఫ్ పర్సెంట్ మీద లాభాలతో నిన్న ముగియడం మనం అబ్జర్వ్ చేయవచ్చు అండ్ నిన్న యాపిల్ ఈవెంట్ జరిగిన సంగతి మీకు తెలుసు యాపిల్ ఐఫోన్ సిక్స్టీన్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో యాపిల్ వాచ్ సిరీస్ టెన్ ఇయర్పాడ్స్ ఇలా రకరకాల దీన్ని వీళ్ళు లాంచ్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఆయిల్ పరంగా సెవెంటీ వన్ సెవెంటీ టూ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఆయిల్లో వీక్నెస్ క్రమంగా కొనసాగుతుంది గోల్డ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పైనే స్థిరంగా ట్రేడ్ అవుతుంది సో స్టాక్స్ పరంగా ఒకసారి మనం చూస్తే నిన్న అంటే వరుసగా నష్టాలు వరుసగా సెల్లింగ్ మోడ్లో ఉన్న ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సోమవారం రోజున కొద్దిగా కొనుగోళ్ల మద్దతు వాళ్ళ నుంచి కనిపించింది లెవెన్ సెవెంటీ సిక్స్ సెవెన్ లెవెన్ సెవెంటీ సిక్స్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్ని వాళ్ళు కొనుగోలు చేశారు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా వరుసగా ఆరో రోజు తమ కొనుగోళ్ల మద్దతును మార్కెట్స్కి ఇచ్చారు సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని సోమవారం రోజున డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కొనుగోలు చేశారు ఫార్మా కంపెనీస్కి ఒక పాజిటివ్ న్యూస్ మేబీ ఫార్మా కంపెనీస్ అనేకంటే పేషెంట్స్కి ఇది ఒక పాజిటివ్ న్యూస్ అవుతుంది క్యాన్సర్ డ్రగ్స్ మీద జీఎస్టీని పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గించారు దీంతో అబాట్ జేయిడెస్ లైఫ్ సైన్సెస్ ఆల్కెమ్ సిప్లా బయోకాన్ జనక కొద్దిగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది పాజిటివ్గా ఎందుకంటే డ్రగ్స్ ధరలు తగ్గుతాయి సో డ్రగ్స్ అందుబాటులోకి వస్తే జనాలు కొద్దిగా ఈజీగా కొనేందుకు స్కోప్ కూడా దొరుకుతుంది అంటే జిఎస్టీ తగ్గించడం వల్ల ఆ జిఎస్టీ కూడా కట్టేది మనం జనాలే కాబట్టి డ్రగ్స్ ధరలు తగ్గుతాయి సో ఇమీడియట్గా కంపెనీస్కి సేల్స్ పెరిగిపోవు ధరలు తగ్గాయి కదా అని చెప్పి ఎవరు కొనరు కాబట్టి అలాగే స్నాక్ మేకింగ్ కంపెనీస్ ప్రతాప్ స్నాక్స్ కానీ పికాజీ ఫుడ్స్ గోపాల్ స్నాక్స్ ఇవి కొద్దిగా పాజిటివ్ కావచ్చు ఎందుకంటే జిఎస్టీ వాటి మీద పద్దెనిమిది శాతం ఉన్న జిఎస్టీని పన్నెండు శాతానికి తగ్గించారు దీంతో కొద్దిగా ధరలు తగ్గే అవకాశం ఉంటుంది భారత్ సీట్స్ సీట్ మేకింగ్ కంపెనీస్కి ఒక నెగిటివ్ న్యూస్ ఇది కార్ సీట్ల మీద జీఎస్టీ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది శాతానికి పెంచారు సో సీట్ మేకింగ్ కంపెనీస్కి నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా రెండు వందల వేల కోట్ల రూపాయల వరకు సమీకరించబోతుంది అలువాలియా కాంట్రాక్ట్స్ పదమూడు వందల ఏడు కోట్ల రూపాయల వర్త్ రెండు కాంట్రాక్ట్స్ వచ్చినట్టు వెల్లడించింది ఈజీ ట్రిప్ ప్లానర్స్ పదమూడవ తారీఖున భేటీ కాబోతున్నారు కొన్ని కార్పొరేట్ యాక్షన్స్ తీసుకోవడానికి అక్విషన్స్కి సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటించడానికి పికడల్లి అగ్రో దాదాపు ఇరవై ఎనిమిదిన్నర లక్షల షేర్లని కంపల్సరీ కన్వర్టబుల్ డివెంచర్స్ జారీ చేసింది సెవెన్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఈచ్ పైసాల డిజిటల్ కమర్షియల్ పేపర్స్ లాంచ్ ద్వారా నిధులు సమీకరించాలని చెప్పి చూస్తోంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించి డీల్తో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో ఒప్పందం కుదులుచుకున్నారు ఇది గతంలో వచ్చిన వార్త ఇప్పుడు అధికారిక ఒప్పందం జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఫ్రాపోర్ట్ ఏజీ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పది శాతం మీద వాటా కొనుగోలు చేసింది ఆఫీస్ స్పేస్ ఆఫీస్ కేర్ అన్న దాన్ని కంపెనీ సెల్లింగ్ ఇట్స్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ డివిజన్ ఆఫీస్ కేర్ టు ఎస్ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ ఇరవై ఏడున్నర కోట్ల రూపాయలకి ఆఫీస్ కేర్ అన్న ఫెసిలిటీ మేనేజ్మెంట్ డివిజన్ వాళ్ళు విక్రయించారు యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ నైంటీ నైన్ ఫోర్ క్లిప్స్ ఆర్డర్ వచ్చింది డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి అని వెల్లడించింది ఓకే ఎథర్ ఎనర్జీ హీరో మోటోకార్ప్ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఎథర్ ఐపీఓకి రాబోతున్నారు ఇంకా దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం డిక్సన్ టెక్నాలజీస్ హెచ్పితో ఒప్పందం కుదుర్చుకున్నారు నోట్బుక్స్ డెస్క్ టాప్స్ ఆల్ ఇన్ వన్ పీసీసీని ఇండియాలో తయారు చేయడానికి హెచ్జీ ఇన్ఫ్రాకి సెవెన్ ఎయిటీ వన్ క్రోర్స్ వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయి మినిస్ట్రీ నుంచి ప్రీమియర్ ఎనర్జీస్కి రెండు వందల పదిహేను కోట్ల రూపాయల మీద సోలార్ వాటర్ పంపింగ్ సిస్టమ్కి సంబంధించిన ఆర్డర్స్ ఉత్తరప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టు వెల్లడించింది సోనా బిఎల్డబ్ల్యూ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ రైజ్ చేస్తుంది షేర్ల జారీ ద్వారా జాగిల్ ప్రీపెయిడ్ హెచ్డిఎఫ్సి ఎర్గోతోళ్ళ ఒప్పందం కుదుర్చుకున్నారు ఓకే సో ఇవి ప్రధానంగా వార్తలు ఇంకా ఇన్ఫోసిస్కి ఇన్ఫోసిస్లో ఏదైతే ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు వాటి సంబంధించి ఛార్జెస్ గతంలో అన్నివి సెబీ డిస్మిస్ చేసింది అదొక పాజిటివ్ అంశం ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కార్పొరేట్ ఏజెన్సీ అగ్రిమెంట్ కుదుర్చుకుంది మహీంద్ర లైఫ్ సైన్సెస్తో ఓకే 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 సో రెలిగేర్ ఎంటర్ప్రైజెస్లో అనుమానాల మీద కంప్లైంట్ ఈడీకి వచ్చింది దాంతో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ ఎంప్లాయీస్ మీద కొంతమంది ఎంప్లాయీస్ సీనియర్ అధికారుల మీద ముగ్గురు సీనియర్ అధికారుల మీద సో ఇవి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో కార్లైల్ మిజుహో ప్రేమ్జీ ఇన్వెస్ట్ ఏం ఫర్ అవెండస్ సో అవెండస్ కంపెనీ కొనుగోలు చేయడానికి కార్లైల్ మిజుహో ప్రేమ్జీ కంపెనీలు పోటీ పడుతున్నాయని యాజ్ హెచ్ఎల్ రివ్యూస్ ఐస్ క్రీమ్ బిజినెస్ కంపెనీస్ లైన్అప్ ఫర్ ఏ స్కూప్ హిందుస్థాన్ యూనిలివర్ ఐస్ క్రీమ్ బిజినెస్ హ్యాస్ ద ట్రిగ్గర్డ్ హయ్యర్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ సెవెరల్ కంపెనీస్ విచ్ ఎక్స్పెక్ట్ ద కన్జ్యూమర్ గూడ్స్ మార్కెట్ లీడర్ టు ఇవెన్చువల్లీ సెల్ ఇట్ సో ఐస్ క్రీమ్ బిజినెస్ సపరేట్గా డిమాండ్ పెరుగుతుంది కాబట్టి దాన్ని సేల్ చేసే ఆలోచనలు హెచ్ఎల్ ఉంది దీంతో ఐస్ క్రీమ్ మేకింగ్ బిజినెస్ల మీద మళ్ళీ ఒకసారి ఉత్సాహం పెరిగింది సో అవి మేజర్గా మళ్ళీ ఒకసారి లైమ్ లైట్లకు వచ్చే అవకాశం ఉంటుంది వాటి రేటింగ్ సంబంధించి వాటి ఎంత ధరలు అందుబాటు అవుతున్నాయి చూసుకున్న తర్వాత సో ఆ స్టాక్స్ కొద్దిగా కొద్దిగా పెరిగే ఛాన్సెస్ ఉంది వాడేలా లాంటివి కూడా ఒకసారి రెడార్లో పెట్టుకోండి వడాఫాన్ ఐడియా పిఎఫ్సీఆర్ఐసి ఏన్ని సంప్రదించింది నిధుల కోసం దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు సమీకరించాలి మళ్ళీ అప్పు తీసుకోవాలని చెప్పి సో వడాఫోన్ ఇట్లా అప్పులు తీసుకుంటూ బతకడమే తప్ప సో అప్పులు మళ్ళీ ఎప్పుడు తీర్చే పరిస్థితి ఉందో లేదో కూడా మనకు అనుమానం బికాస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ వయబిలిటీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సో దాన్ని వెంటబడి మనం కొనుక్కుంటే సో రిస్క్ ఎక్కువ రివార్డ్ తక్కువ ఉంటుందని గమనించండి ఎథర్ మూడు వేల వంద కోట్ల రూపాయల వరకు ఐపీఓ నుంచి సమీకరించాలని చెప్పి చూస్తోంది సో ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది కెన కెనరా బ్యాంక్ చెందిన క్రెడిట్ కార్డ్ యూనిట్ని సపరేట్గా దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కెనరా బ్యాంక్ భావించింది అయితే ఈ ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరస్కరించింది ఆయిల్ ప్రైజెస్ తగ్గుతూ ఉండడం బిలో సెవెంటీ డాలర్స్ రావడం మనకు ఒక రకంగా పాజిటివ్ అంశమే కాకపోతే ఒక క్రూడ్ని బేస్ చేసుకుని మనం చూస్తే ఓవరాల్ ఎకానమీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ బలహీనపడుతున్నప్పుడే క్రూడ్ ధరలు పడతాయి సో ఆయిల్ ధరలు తగ్గాయని సంతృప్తి పడేలోపు సంబరపడేలోపు ఓవరాల్గా ఎకానమీస్ ప్రపంచవ్యాప్తంగా నెగిటివ్గా ఉన్న ఎఫెక్ట్ మన ఇండియా కూడా మోరా మోయాల్సిన అవసరం ఉంటుంది సో అందువల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గడం అనేది ఒకే యాంగిల్లో పాజిటివ్ అనేది మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి మోర్గాన్ స్టాన్లీ ఒక రిపోర్ట్లో వెల్లడించింది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మొదటి రోజున రెండు రెట్లు సబ్స్క్రైబ్ అయింది గలా ప్రెసిషన్ ముప్పై ఏడు శాతం ప్రీమియంతో లిస్ట్ కావడం మనం చూసాము డిమర్జెన్స్ ఎప్పుడైతే అన్లాక్ చేస్తారో వాల్యూ అన్లాకింగ్ జరుగుతుందో అప్పుడే కంపెనీలో షేర్ హోల్డర్స్కి బెనిఫిట్ అవుతుంది ఉదాహరణకి ఎడల్ బ్లైజర్ అన్న కంపెనీ తమ నువామా వెల్త్ని డీమర్జ్ చేసి సపరేట్గా లిస్ట్ చేసింది అంతకుముందు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలున్న విలువ ఇప్పుడు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెరిగింది అంటే దాదాపు నాలుగు వందల యాభై శాతం మేర పెరిగింది ఇలా షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలకి రెండు వందల యాభై శాతం మేర పెరిగింది టీవీఎస్ హోల్డింగ్స్ తీసుకున్న రేమాండ్ రేమాండ్ లైఫ్ స్టైల్ విడదీసి చూడడం అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ఫైనాన్షియల్ని లిస్ట్ చేయడం బజాజ్ ఎలక్ట్రికల్స్ బజేల్ ప్రాజెక్ట్స్ని ఇట్లా లిస్ట్ చేయడం ఇలా డీమర్ చేసినప్పుడు మాత్రమే మంచి లాభాలు వస్తాయి అనేది ఒక ఉదాహరణగా ఇక్కడ చెప్పారు అదాని బంగ్లాదేశ్ చీఫ్కి రాశారు ఎనిమిది వందల మిలియన్ డాలర్ల పవర్ డ్యూస్ ఉన్నాయి వాటిని క్లియర్ చేయండి అని చెప్పి ఫోర్టీస్ సిక్స్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నాట్ బై థర్టీ వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ మోర్ స్టేక్ ఇన్ సబ్సిడరీ కంపెనీ అజిలస్ అదొకటి జేఎస్డబ్ల్యూ సిక్స్ థౌజండ్ క్రోర్స్ లోన్ ఫర్ నౌకార్ బై సో నౌకార్ కంపెనీ కార్పొరేషన్ కొనుగోలు చేయడానికి వెయ్యి కోట్ల రూపాయల అప్పును తీసుకున్న ప్రయత్నం చేస్తుంది జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా డిక్సన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం జిఎంఆర్ మాట్లాడుకున్నాము బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఐటీ పాలసీ టు రోల్ ఇన్ బై ఇయర్ అండ్ విత్ ఫోకస్ ఆన్ జీసీసీ అండ్ జాబ్స్ ఓకే సో ఇన్సూరెన్స్ మీద అలాగే ఫారిన్ ఎయిర్లైన్స్ కొద్దిగా ప్రతి రిలీఫ్ వచ్చింది ఇన్సూరెన్స్ కంపెనీస్కు అర ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ తగ్గింపు ప్రతిపాదనకు సంబంధించి ప్యానల్ ఒక రిపోర్ట్ ఇవ్వబోతోంది లోకల్ ప్రొక్యూర్మెంట్ అనేది సోలార్ ప్రాజెక్ట్స్కి చాలా మస్ట్ అన్న ఆలోచనతో ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు చేస్తోంది దేశీయ సోలార్ కంపెనీస్కి ఖచ్చితంగా బెనిఫిట్ చేకూర్చే అంశమే అలంపిక్ నిన్న ఎనిమిది తొమ్మిది శాతం మేర పెరిగింది దీప్ ఇండస్ట్రీస్ ఇరవై శాతం అప్పర్ సర్క్యూట్ దగ్గర లాక్ అయింది హికాల్ ఒకప్పుడు వన్ హాఫ్ అవర్ ఫేవరెట్ స్టాక్ ఇది శేషు గారు అనేక సందర్భాల్లో ఈ స్టాక్ గురించి ప్రస్తావించారు ప్రతిపాదించారు రెండు వారాలు యావరేజ్ వాల్యూమ్తో పోలిస్తే పద్నాలుగు రెట్లు అధికంగా వాల్యూమ్స్ స్టాక్ పెరగడం చూడవచ్చు హీకా సో ఇవే ప్రధానమైన వార్తలు మళ్ళీ రేపు వెళ్ళండి మేబీ టూ డేస్ బులెటన్ చేయడానికి కుదిరే అవకాశం ఖచ్చితంగా అయితే లేదు రేపు అయితే ఖచ్చితంగా లేదు ట్రావెల్లో ఉంటాను సో ఎల్లుండి మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను సో ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఈ రెండు వారాలు కొద్దిగా అప్పుడు మిస్ కావచ్చు అప్పుడు ఇప్పుడు ఏ అవకాశం ఉన్నా సరే మీకు తెలియజేస్తాను ప్లీజ్ స్టేట్గా ఉంటే అయితే యూట్యూబ్లో రావచ్చా లేకుంటే వేరే ప్లాట్ఫామ్ ఏదైనా ఉందా టెలిగ్రామ్లో అట్లీస్ట్ దాన్ని పోస్ట్ చేయొచ్చా ఇలాంటి అంశాలను కూడా మీరు ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను సో దా వాటిని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్